నెల్లూరు నగరంలో స్థానిక గాంధీనగర్లో 6 కోట్ల వ్యయంతో శుక్రవారం అత్యాధునిక సౌకర్యాలతో నూతన నుడా కార్యాలయం అతిరథ మహారథులచే ప్రారంభించారు. మంత్రి కాకాని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నుడా చైర్మన్ను అభినందించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ మాట్లాడుతూ, నుడా పరిధిలోని నెల్లూరు జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆన అరుణమ్మ, నగర మేయర్ పోట్లూరి సవంతి జయవర్ధన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, నుడా విసి బాపిరెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన భవన ప్రారంభోత్సవానికి నగరి కన్నగారు, అదేవిధంగా గౌరవనీయులు, పెద్దలు, నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. రుణాలకు సంబంధించి ఇదొక చరిత్ర. ఏదైతే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని ఈ యొక్క శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కానీ, శాశ్వతానికి శాశ్వత పథకానికి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తలంపుతో ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడా తావు లేకుండా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారో ఆయన స్ఫూర్తితోనే, ఆయన దీవెనలతోనే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకోవడం, అది 2 సంవత్సరాల కాలంలో 6 కోట్ల రూపాయల రుణా నిధులతోటి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఏదైనా గతంలో మంచి రోజులు లేవనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. ఆగిన తర్వాత మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణా చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం, దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సభాముఖంగా ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎంఐసి 1112 ఫ్లాట్లతోటి ఒక అద్భుతమైనటువంటి ఎంఐసి నిర్మాణం కావాలని జరుగుతూ ఉండడం, జలదగ్గి మండలంలో దాంట్లో దాదాపుగా 600 ఫ్లాట్లు మనం ఎంఐసి కింద అమ్మడం జరిగింది. మరి అదేవిధంగా ఈ భవన నిర్మాణం కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధిలో నుడా పాత్ర కూడా ఉండడం అవన్నీ మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగ్గా నుడాని అభివృద్ధి చేసుకుంటూ నియోజకవర్గాలకు సంబంధించి డెవలప్మెంట్లో నుడా పాత్రని కీలకం చేసే విధంగా మేము కానీ మా అధికారులు కానీ అడుగులు ముందుకు వేస్తామని పెద్దలు ఆశిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఇటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవన ప్రారంభోత్సవానికి గుర్తు చేసిన మన జిల్లా మంత్రివర్యులు మాకండి గోవర్ధన్ రెడ్డి గారికి, ఈ కూడా చైర్మన్ ఉద్వాల ద్వారకానాథ్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ గారికి, నగర మేయర్ శ్రవంత్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన సోదరులకు అందరికీ కూడా నా విషయపూర్వక నమస్కారాలు. ఈరోజు అత్యాధునిక వసతులతో 6 కోట్ల రూపాయల వ్యయంతో మనం నూతనంగా ఈ నూడా బిల్డింగ్ నిర్మించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. మన నెల్లూరు పట్టణంలో ఇప్పటికే అన్ని శాఖలకు కూడా నూతన భవనాలు నిర్మించుకున్నాం. ఒక్క కలెక్టరేట్ మాత్రమే మిగిలి ఉంది, దాన్ని కూడా త్వరలో ప్రారంభించడాన్ని శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రతి శాఖకు సంబంధించిన భవనాలు అత్యాధునికగా మనం నెల్లూరు నగరంలో నిర్మించుకున్నాం. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఈ ముడా ద్వారా ఈ లేఅవుట్లు కానీ గోడకు సంబంధించిన అన్నీ కూడా జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ను ఎక్కడా కూడా డీవియేట్ చేయకుండా అక్కడక్కడ మాస్టర్ ప్లాన్లో కూడా ఉండడం రోడ్లో కూడా ఇల్లు కట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకుని ఎందుకంటే ఫ్యూచర్లో కూడా అప్రూవల్ లేకుండా కడితే మనం మేము చాలా పరిస్థితులు చూస్తున్నాం. ఇతరులకు ఈ సమ్మేషన్ లేఅవుట్లలో రోడ్లు వేయలేక చచ్చిపోతూ ఉన్నాం. అట్లా కాకుండా మేము చేసే అత్య అప్రూవల్స్ అన్నింటిలో కూడా నాణ్యమైన సౌకర్యాలు కల్పించి అన్ని అద్భుతంగా ఉండేటట్లు తీర్చిదిద్దాలని తీర్చిదిద్దుతారని కూడా ఆశిస్తూ ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించుకొని ముడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారి ఆహ్వానం మేరకు నేను నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ గారు, ఇతర పెద్దలు, వైస్ చైర్మన్ అంటే ఎండి బాపరెడ్డి గారు, ముడా సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ముడా ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు మధ్య భవనాల్లో నడిచింది తప్ప ముడా సాధించాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది సమగ్రంగా సక్రమంగా విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రధానంగా భవన నిర్మాణాన్ని గురించి పట్టించుకున్నటువంటి పాపం పోలి ఈరోజు ఉన్నటువంటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో 2 సంవత్సరాలు ద్వారకా చైర్మన్గా పనిచేశాడు. మరలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశాడనేటువంటి ఆలోచనతో మరలా ఆయన కొనసాగించడం జరిగింది. 40 సెంట్లు స్థలాన్ని సేకరించి 30,000 చదరపు అడుగులతో ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని అంగులతో ఈరోజు ఈ ముడా భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఉన్నటువంటి బాబురెడ్డి గారు అందరూ కలిసి, సిబ్బంది అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం ఈరోజు మరింతగా ఇది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సేవలు అందించేటువంటి అవకాశం. ఎందుకంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా 1,444 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపుగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు ఈరోజు నుడా పరిధిలోకి వచ్చాయి. కాబట్టి నుడా పరిధిలోకి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకు ఈరోజు నుడాతో సంబంధాలు ఉన్నాయి. మార్పులు డెవలప్ చేయాలన్నా రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఈ మొత్తం ప్రాంతానికి సంబంధించి నుడా పరిధిలో ఉన్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నుడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాలలో గ్రామ సచివాలయం దగ్గర నుంచి పట్టణాలలో అవసరమైనటువంటి అన్ని భవనాలు ఒక్క ప్రభాకర్ అని చెప్పినట్టు కలెక్టరేట్ ఒక్కటే ఈ జిల్లాలో పెండింగ్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసి ఎక్కడ జిల్లాకు సంబంధించి సిబ్బంది విధులు నిర్వహించడానికి ఎక్కడ ఆటంకం లేకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి నూతన భవనాన్ని నిర్మించుకుని నుడా మరింత సమర్థవంతంగా ఈరోజు విధులు నిర్వహించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మమ్మల్ని ఆహ్వానించి
చేసినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా రుణా సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కొత్త భవనం కొత్త భవనం